నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నామస్మరణే కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ సిపి మాట్లాడినా లేకపోతే పరుష పదజాలం వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ గురించే ఉంటుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ఢిల్లీ నుంచి పిలిపొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్డీఏకి సంబంధించి అది పవన్ కళ్యాణ్ మాత్రమే. రైట్, ఓవైపు చరిష్మా పెరుగుతోంది, వారాహి యాత్ర ద్వారా జనసేన కూడా పవర్లోకి రాగలదన్న సంకేతాలు వెళ్తున్నాయి. మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బాలిశెట్టి విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా సుమన్ ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి. సార్, ఏంటండి కొంతకాలం నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గానే ఏపీ రాజకీయాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, ఇంతటి ఊపు రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్, ముందుగా మనం చూసినట్టయితే 2019 ఎలక్షన్స్ తర్వాత ప్రతిపక్షం ఎక్కడ కూడా నిలదీసి అడగట్లా. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అనేది ప్రతిపక్షం ఎక్కడ అడగల. జనసేన ఈ రోడ్లు ఇంత అధ్వాన స్థితికి కారణం ఏంది అని జనసేన సోషల్ మీడియాలో దాన్ని ఫోకస్ చేసి వీటి మీద ఏంటంటే అడగటమే కాకుండా వాళ్ళ కార్యకర్తల చేత రోడ్లు వేపించడం, చిన్న చిన్నవి రిపేర్లు చేపించడం, అలాగే క్వశ్చన్ చేసి ఎందుకు వేయరు మీరు నిలదీసి అడగండి మీ ఎమ్మెల్యేలని అని అడగటం, అలాగే ఉత్థానం సమస్య అవ్వచ్చు, కౌలు రైతుల సమస్యలు అవ్వచ్చు, ఇట్లాంటి అన్ని కూడా జనసేన అడిగింది సార్. ఎక్కడ కూడా టీడీపీ రాలా. టీడీపీ జనసేన వచ్చి నిలదీయటం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలదీయటం మొదలు పెట్టారో గవర్నమెంట్ ని, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అడిగారో అప్పటి నుండి టీడీపీ వచ్చింది. అంటే టీడీపీ వాళ్ళు భయపడ్డారు సార్, జగన్మోహన్ రెడ్డి ఒక కిరాతకుడు ఒక గోండా అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు చిత్రహింసలు పెట్టడం అటువంటివి చూసారు. కానీ పవన్ కళ్యాణ్ ని ఏంటంటే ఒక ప్రజాదరణ గల నాయకుడు, జనజీవన శ్రవంతిలో ఉండటం, ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉండటం, ఇవన్నీ కూడా ఎన్నో అంశాలు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి బాగా లాభించినాయి సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడే నాయకుడు ఎవరు అంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు. రైట్ సార్. మరోవైపు ఎన్డీఏ మీటింగ్ కి సంబంధించి పిలుపు వచ్చిన ఏకైక నాయకుడు అటు పవన్ కి ఎంపీ సీట్లు లేవు, ఎమ్మెల్యే సీట్లు లేవు. సరే, ఎన్డీఏ వ్యూహం వేరే రకంగా ఉన్నా కూడా ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ములాఖత్ కోసం, కలవడం కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి ఉంటే మరోవైపు అక్కడి నుంచి అఫీషియల్గా పిలిపొచ్చింది జనసేనకి. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? సార్, ఇది మనం కనుక చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు 2009 నుండి కూడా మన బీజేపీతో మిత్రపక్షంగానే ఉన్నారు సార్. ఏ రోజు బీజేపీని ఎప్పుడు వెళ్ళా. అదే విధంగా మనం ఇంకో ప్రతిపక్షం పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ చూసినట్టే దాని అవసరాల కొద్దీ బీజేపీతో మిత్రపక్షంగా ఉందే తప్పించి ఏ రోజు కూడా అది నిలకడగా వాళ్ళు మిత్రపక్షం అంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన అని అంటారు, అంతేగాని టీడీపీని నమ్మరు. మోడీ గాని అమిత్ షా గాని పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం టీడీపీ మీద లేదు, జనసేన మీద ఉన్న నమ్మకం టీడీపీ మీద లేదు. ఎందుకు అంటే వాళ్ళు అవసరం కొద్దికి పనులు చేపించుకోవటం, ఆ తర్వాత అవసరం తీరిన తర్వాత మళ్ళీ తిట్టడం, ఇట్లాంటి పనులే. కానీ జనసేన ఏదైతే ఉందో ఫస్ట్ కాడి నుండి మిత్రపక్షంగానే ఉంది, అదే పాలసీని కంటిన్యూ చేసింది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు విశాఖ ఒప్పుకోవచ్చు ఆంధ్రుల హక్కు అనే నినాదం కానీ ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన బీజేపీని కలవటం, వాళ్ళ ప్రతినిధుల్ని కలవటం, మాట్లాడటం, మా రాష్ట్రానికి ఇది చేయండి అని చెప్పి అడగటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఎం దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేదా బీజేపీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేశారు సార్. ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గురించి ఏ రోజు అడగల, ఆయన ఎప్పుడు అడిగినా కానీ నా మీద ఉన్న సిబిఐ ఎంక్వైరీలు నన్ను వదిలేసేయండి, ఈ కేసులు వదిలేసేయండి, అంతేగాని రాష్ట్రం గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సార్. విజయ్ గారు చెప్పండి. నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి కూడా వాళ్ళు అందుకనే అడుగుతుంది బీజేపీ జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళు బీజేపీ బహిరంగంగానే చెప్తుంది ఈరోజు. రైట్ విజయ్ గారు, మిత్రపక్షంగా నమ్ముతున్నారు. రైట్ విజయ్ గారు, నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ కి ఇంత పిలుపు రావడం కానీ, ఇంత చరిష్మా పెరగడం కానీ, ఒకవైపు ఆయన నిర్వహిస్తున్న సభలు రాష్ట్రంలో లక్షలాదిగా జనం రావడం కానీ, ఒకవైపు వెలిగిపోతున్న ప్రభ కనిపిస్తుంటే మరోవైపు
అతి దారుణమైన మాటలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం గాని ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం గాని దీని మీరు ఏ విధంగా చూస్తారండి సార్? ఈ రోజు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడిగారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో 118,000 కోట్లకు గాను 80,000 కోట్లు కనబడుతున్నాయి, మిగతా 30,000 కోట్లు మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక ఆయన 25 పాయింట్లు రాశారు సార్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాటికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. ఆయన అడిగినప్పుడు ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఆ 30,000 కోట్లు ఏమైనాయి అని చెప్పాలి దానికి. అలాగే బైజూస్ యాప్ 580 కోట్లు పెట్టి ప్రతి సంవత్సరం మనం కడుతున్నాం వాళ్ళకి, అంటే ప్రతి విద్యార్థి మీద 20,000 రూపాయలు 18,000 నుండి 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక 4,800 కోట్లు లాస్ లో ఉన్న ఒక యాప్ కి నువ్వు 580 కోట్లు కడుతున్నావు, ఇది ఏ ప్రతిపాదికన కట్టావు? వాళ్ళకి డబ్బులు బిడ్డింగ్ ప్రాసెస్ ఏంది? అదే సొమ్ము కనుక నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్స్ కనుక రిక్రూట్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పెరిగేది, ఉపాధి పెరిగేది, నిరుద్యోగ సమస్య తీరేది, కూర్చొని టీచర్స్ చెప్పేవాళ్ళు చక్కగా. అలాగే మరుగుదొడ్లు ప్రతి స్కూల్లో ఉన్నాయా? నాడు నేడు అని చెప్పి నువ్వు రంగులేసావా, లేకపోతే మౌలిక సదుపాయాలు ఏమన్నా ఏర్పాటు చేశావా? ఇటువంటి క్వశ్చన్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆయన అడిగినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన సమాధానం చెప్పట్లా, చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క. అసలు ఆ మాట అనొచ్చా సార్? ఇది మనం ఉన్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నువ్వు 151 సీట్లు వచ్చి గెలిచావు. 151 సీట్లు వచ్చి నువ్వు గెలిచినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలా? యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్. అంతే కదా సార్, మనకి నువ్వు ఒక బాధ్యత గల ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది ఉంది. నువ్వు ఒక బాధ్యత గల ఒక పెద్ద తండ్రి పెద్ద నాన్న పరిధిలాగా నువ్వు చెయ్యాలి. ప్రతి దానికి అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ఈ డబ్బులు ఏమైనాయి అన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. వాటికి ఏం సమాధానం చెప్పట్లేదు. పైగా నీ క్యారెక్టర్ ఏంది అంటున్నారు సార్. క్యారెక్టర్ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వు, అసలు నవ్వు రావాలా? ఏంటంటే సిబిఐ కేసులు ఆయన మీద ఎన్ని ఉన్నాయి, వాళ్ళ తాతగారు రాజారెడ్డి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి మీద ఎంత అవినీతి ఉంది. జలయజ్ఞంలో సాక్షాత్తు వికీలీక్స్, 25% కమిషన్ జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి ఏదైనా సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. కానీ ప్రతి కాదు టాపిక్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి జనసేనలో పవన్ కళ్యాణ్కి సంబంధించి అంత పరుష పదజాలం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళ ఇండికేషన్ ఇదే అనుకోవచ్చా వచ్చే పాలిటిక్స్ వచ్చే ఎలక్షన్ సంబంధించి? సార్ వాళ్ళకి వారాహి యాత్ర సక్సెస్, మొదటి పార్టీ కానీ రెండో పార్టీ సక్సెస్ వాళ్ళు ఓరలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఉభయ గోదావరి జిల్లాల్లో చూస్తే 2014 ఎలక్షన్స్ లో వాళ్ళకి వచ్చినవి 2014 ఎలక్షన్స్ లో 5 సీట్లు మాత్రమే. అదే 2019 ఎలక్షన్స్ లో వాళ్ళకి వచ్చిన 26 సీట్లు 2 గోదావరి జిల్లాల్లో. అటువంటి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా చూసి పవన్ కళ్యాణ్ సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద శెట్టి బలిజలు కాపుల్ని గొడవలు లేకుండా, అలాగే ఎస్సీల్ని కాపులకి గొడవలు లేకుండా చూడటం, ఇది పవన్ కళ్యాణ్ విధానాలు జనాలకి బాగా నచ్చినాయి సార్. జగన్ వైఫల్యం, జగన్ ఏం చేస్తున్నాడు అనేది ప్రతిది కూడా జనాలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ జనరేట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టులు తేవట్లేదు, జగన్మోహన్ రెడ్డి అమరావతి పక్కన పెట్టాడు, ఇవన్నీ చూసినప్పుడు జనాలకి ఏంటంటే సమర్థవంతమైన నాయకుడు ఎవడు, దమ్మున్న నాయకుడు ఎవడు. చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడలేకపోతున్నాడు. అదే ఏవైతే క్వశ్చన్ చేయాలో ఎన్ని పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని తీర్చిదిద్దుతున్నాడు. మీరు ఈ విధంగా అడగండి క్వశ్చన్స్ అని. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జనాల్లో మార్పు వచ్చింది, ప్రశ్నించడం వచ్చింది. ఈరోజు ఏ నాయకుడు చేయలే తీసురాని మార్పు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాదరణ పెరుగుతుంది. ఈ 2 జిల్లాల్లో ఏదైతే వచ్చిందో అధికారంలోకి అదే రాష్ట్రంలో వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చూసినప్పుడు వీళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు సార్. ఇవన్నీ కూడా ఈ రేపు మనకి గండి కొట్టిద్ది పవన్ కళ్యాణ్ ఇంత ఇదే గనక ఇదే పయనంలో గనక ఆయన వెళ్తా ఉంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి తన ఉనికిని కోల్పోయిద్ది అనే భయంతో వాళ్ళు ఎండలేయటం అలా ఆ పనులు చేస్తున్నారు సార్. కానీ అలాగే జనాల్లో కూడా ఏంటంటే ఆయన మీద ప్రజాదరణ పెరిగింది. ఆయన సొమ్ము, ఆయన 5 కోట్లు కౌలు రైతులకు ఇవ్వటం, ఉద్దానం సమస్య,
చదువు చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించడం ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తున్నాడు సార్. రైట్, ఓకే అండి విజయ్ గారు. రైట్ సార్, మొత్తంగా ఆ పవన్ యాత్రల వల్ల ఆయనకు వస్తున్న ఆదరణని చూసి ఓర్వలేకే వైఎస్ఆర్సిపి ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఇది పవన్కే మేలు చేస్తుంది, జనాల్లో ఆయనకి సానుభూతి పెరుగుతుంది, తద్వారా అధికారంలోకి రావడానికి కూడా తోడ్పడుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు.